హాయ్ హలో అండి, అందరికి నమస్తే. నేను మీ పివిసి మున్నాని. ఇవాళ డేట్ వచ్చేసి 17/5/2023 అండి. ఈ రోజు అయితే మనం ఒక కార్ అనేది సేల్ చేయడం అయితే జరిగింది. ఆల్రెడీ ఒక i20 అది సేల్ చేయడం జరిగింది. తిరుపతి వాళ్ళకి కంటైనర్లో పంపాను. ఆ కార్ వీడియో అయితే మార్నింగ్ పెడతాం జరిగింది. ఇవాళ మళ్ళీ ఇంకొక కార్ అయితే సేల్ చేయడం జరిగింది. వనపర్తి నుంచి సారోళ్ళు నిన్న బయలుదేరి వాళ్ళు వచ్చారు. ఈ కార్ని 2 రోజుల నుంచి మాట్లాడుతూ ఫోటోలు పంపుతూ డీలింగ్ అయితే జరిగిందండి. అడ్వాన్స్ ఒక 10,000 పంపితే బండి అయితే హోల్డ్ చేసి ఉంచడం అయితే జరిగింది. ఈ కార్ని నేను సార్ పేరు వచ్చేసి రసూలు, తెలంగాణ స్టేట్ వనపర్తి నుంచి పెబ్బేరు నుంచి వచ్చారు డాక్టర్ గారు. ఈ కార్ని అయితే సారోళ్ళకి అయితే ఇప్పించడం జరిగింది. సారోళ్ళు కూడా ఇవాళ నైట్ అంటే 17/17 నైట్ బయలుదేరుతున్నారు ఢిల్లీ నుంచి. ఇక్కడ జనరల్ సర్వీసింగ్ చేపించడానికని కార్ అయితే మెకానిక్ షెడ్ కాడికి అయితే తీసుకురావడం జరిగింది. జనరల్ సర్వీసింగ్ అంటే ఇంజన్ ఆయిల్ ఫిల్టరు, అలాగే ఎయిర్ ఫిల్టరు, అలాగే కూలెంట్ ఆయిల్ చెకింగు, అలాగే ఏసీ ఫిల్టరు, అలాగే డోర్లకి గ్రీజులు పెట్టి అంటే ఇక్కడ కొద్దిగా తక్కువ బడ్జెట్లో చాలా నీట్గా అయితే వర్క్ అయితే ఉంటుంది. ఇక్కడ చేపించి పంపిద్దామని ఇక్కడ తీసుకురావడం జరిగింది. మళ్ళీ నైట్ వీడియో మిస్ అయిద్దేమో అని ఇప్పుడు వీడియో అయితే తీయడం జరుగుతుందండి. సారోళ్ళు ఇవాళ 17/17 నైట్ అయితే బయలుదేరుతారు. సిటీ అవుట్స్కట్స్ దాకా నేను కానీ మా బ్రదర్ అఖిల్ కానీ దించి అయితే రావడం జరిగింది. ఫ్రెండ్స్, కార్ డీటెయిల్స్లోకి వస్తే మాత్రం ఇది మహేంద్రా XUV500W8 వేరియంట్ అండి. 2013 మ్యానుఫ్యాక్చరింగ్, 14 రిజిస్ట్రేషను, 84,000 తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి. డీజిల్ బండి. ఫ్రెండ్స్, టైర్లు చూసుకున్నట్లయితే ఇంజన్ పరంగా పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉంది. టైర్లు వచ్చేసి 70-80% టైర్లు ఉన్నాయి. ఈ కార్ని ఇన్సూరెన్స్ లేదు, కట్టించాం అంటే డీలర్తో మాట్లాడి కట్టి ఇవ్వటం అయితే జరిగింది. ఇవాళే ఇన్సూరెన్స్ అయితే కట్టారు. 1 ఇయర్ ఇన్సూరెన్స్ అయితే, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉందండి. ఈ కార్ని మేము ఢిల్లీలో సారోళ్ళకి 5,10,000 అయితే సేల్ చేయడం అయితే జరిగిందండి. 5,10,000 రూపాయలకి ఇప్పించడం అయితే జరిగింది. 20,000 రూపాయలు మాకు కమిషన్ అయితే ఇచ్చారండి. 20,000 రూపాయలు కమిషన్ అయితే ఇచ్చారు. సార్వల్లే కార్ తీసుకొని అయితే వెళ్తున్నారు. వాళ్ళ ఫ్రెండ్ అంట డ్రైవర్ బామ్మర్ది అంట, సార్వల్ల బామ్మర్ది అంట, డ్రైవింగ్ పర్ఫెక్ట్గా వచ్చని వాళ్ళ బామ్మర్ది గారిని అయితే తెచ్చుకున్నారు. ఇవాళ నైట్ బయలుదేరుతారు. ఇవాళ నైట్ 17/17 నైట్ బయలుదేరితే దాదాపుగా వనపర్తి వచ్చేసి 19/19 మార్నింగ్ కల్లా అయితే వనపర్తిలో అయితే ఉంటారండి. ఈ కార్ని నేను 5,10,000 రూపాయలకి ఢిల్లీలో ఇప్పించాను. నా కమిషన్ వేరు, కంటైనర్ చార్జెస్ అనేది ఏం లేదండి. సారోళ్ళు వచ్చారు కాబట్టి వాళ్ళే తీసుకుని వెళ్తున్నారు. వచ్చేదాకా కూడా కారు బాగుంటుందో లేదో అని డౌట్ పడ్డారు. వచ్చిన తర్వాత అలా నచ్చింది, కార్ అయితే తీసుకోవడం జరిగింది. ఈ కారుకి 2 తాళాలు అయితే ఉన్నాయండి. ఈ పాతకి అంటే స్పేర్ ఉంటుంది కదా కీ, ఆ కీ ఇంకా ఓపెన్ కూడా చేయలేదు. ఈ బాక్సులు అంతే ఉన్నాయి కొత్తగా, చూడొచ్చు. ఇదండి 5,10,000 రూపాయలకి అయితే సారోళ్ళకి అయితే అమ్మటం జరిగింది. కంగ్రాచులేషన్స్. సారోళ్ళ మాటల్లోనే ఎక్కడి నుంచి వచ్చారు ఏందనేది నాకు కొద్దిగా ఏరియా పేర్లు తెలియదు కాబట్టి ఎక్కడి నుంచి వచ్చారు ఏందనేది వాళ్ళ మాటల్లోనే తెలుసుకున్నాం. సార్ నమస్తే. సార్ నమస్తే. నా పేరు నా వెహికల్స్ అంటే మేము ఇప్పటి నుంచో చూస్తున్నాము, చాలాసార్లు ఫోన్ చేస్తున్నాము, అయినా కానీ ఫోన్ ఎత్తలేదు. అంటే ఆయన చాలా బిజీలో ఉన్నాడు కాబట్టి, అతని లాకే బిజీలో ఎక్కువ ఎవరికి దొరకరు కాబట్టి కొద్దిగా బిజీ. వేరే వాళ్ళు కదా ఇబ్బంది పడినా, వాళ్ళ ఉన్నారు కదా, వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకు కాల్ చేయండి. మీరందరూ కావాలిస్తే వాళ్ళు రెస్పాన్స్ ఇస్తారు మీకు. లేదండి, మాకైతే మంచి జెన్యున్ బండి చూపించాడు, బాగుంది. మేము వచ్చాక మాకు ఆడికైనా ఉంటుందో లేదో అని మా బ్యాంక్తో వచ్చాము. వచ్చిన తర్వాత కూడా మేము చూసినాము, బాగుంది కాబట్టి మాకు నచ్చింది కాబట్టి మేము తీసుకున్నాము. ఓకే సార్, మీది ఎక్కడ సార్? మేము ఉండేది పెబ్బేరు. పెబ్బేరు వనపర్తి డిస్టిక్. ఓకే, పెబ్బేరులో ఏ ఏరియా సార్? ప్రియదర్శిని కాలనీ. ప్రియదర్శిని కాలనీ పెబ్బేరులో అయితే ఈ కార్ అయితే ఎల్లుండి నుంచి 18/18 నుంచి అయితే ఉంటుంది సార్. కారు ఓకే కదా మొత్తం? ఓకే సార్. అన్న మీ పేరు? బసీర్. ఎట్లా డ్రైవింగ్ ఎలా అనిపించింది మీకు? డ్రైవింగ్ నాకు మంచిగా. ఓకే, కారు మంచిగా అనిపించిందా? మంచిగా. ఎక్కడ మీది కూడా? పెబ్బేరేనా? మాది మక్తల్ అండి. మక్తల్, చెప్పండి మీ అడ్రస్ కూడా. నారాయణపేట. నారాయణపేటలో వాళ్ళకి దాదాపుగా నేను ఒక 10 కార్లు అయితే అమ్ముంటాను. మీకు తెలుసో లేదు అన్నయ్య, నేను నారాయణపేటలో 10 కార్లు దాకా అమ్మాను. అలాగే వనపర్తిలో కూడా నేను 2-3 కార్లు అయితే అమ్మాను. ఇక యూట్యూబ్ ఛానల్లో అంతకుముందు ఫోటోలను వీడియోగా చిత్రీకరించి పెట్టి చాలా కార్లు అమ్ముంటాను. ఇదండి కార్ వచ్చేసి. ఇంకొకటి ఒకసారి పట్టుకో. సార్ని అంటే అందరి పూర్వకంగా నేనైతే నాకు వేరే దురుద్దేశం ఎప్పుడు ఉండదు. ఒకళ్ళ ఫోన్ ఎత్తాలా, ఒకళ్ళ ఫోన్ ఎత్తకూడదు అట్లాంటిది అయితే ఏముండదు. డైలీ మెసేజెస్ వచ్చేసి నాకు 1,000 నుంచి 2,000 మెసేజ్లు వస్తున్నాయి. ఫోన్లు వచ్చేసి 1,000 నుంచి 2,000 దాకా కాల్స్ వస్తున్నాయి.
అందుకనే ఫోన్ ఎత్తలేకపోతున్నాను. నా దగ్గర బాబీ, అఖిల్, నరేష్, హఫీజ్, మోయిస్ ఐదుగురు ఉంటారండి. ఈ ఐదుగురిలో ఎవరితో అన్నా మాట్లాడండి, నాతో మాట్లాడినట్టే ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదండి. వీళ్ళు నాకు నమ్మకస్తులు, టీం వర్క్గా చేసుకుంటున్నాం. వచ్చిన కమిషన్ని కూడా చెరిసగం అయితే చేసుకోవడం అయితే జరుగుతుందండి. అంటే ఎక్కువ కార్లు, అంటే వచ్చే కస్టమర్లు బాధపడకూడదని నేను ఐదుగురిని పెట్టుకున్నాను. వాళ్ళకి సాచురి, అంటే వాళ్ళకి న్యాయం చేయాలి, మాకు కూడా మంచి న్యాయం జరగాలి, ఈ ఐదుగురికి కూడా మంచిగా ఉంటుంది అన్నట్టుగా ఐదుగురిని అయితే పెట్టుకోవడం జరిగింది. అందరి పూర్వకంగా, అంటే నా వ్యూవర్స్ పూర్వకంగా, మీరు కూడా నా మీద చాలామంది తిట్టుకోవచ్చు, వీడి ఫోన్ ఎత్తడు అది ఇది అని తిట్టుకోవచ్చు. నా తప్పైతే అందిట్లో ఏం లేదు, ఎందుకంటే నాకున్న టెన్షన్స్ ఇక్కడ కార్లు చూసుకోవాలా, కార్లు ఇన్స్పెక్షన్ చేయాలా, అమౌంట్ చూసుకోవాలా, అమౌంట్ డబ్బులు కట్టేది ప్రాసెస్ అనేది చాలా ఉంటుంది. అందువల్ల ఫోన్లు ఎత్తలేకపోతున్నాను. అందరి పూర్వకంగా రసూల్ సార్ని క్షమాపణ కోరుతున్నాను. మిమ్మల్ని కూడా నేను క్షమాపణ అయితే కోరుతున్నా అండి, ఫోను ఎత్తనందు. కొద్దిగా అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను. నేను ఫోన్ ఎత్తకపోతే అఖిల్ కానీ, మోయిస్ కానీ, అలాగే బాబీ కానీ, అలాగే నరేష్ అన్న కానీ, హఫీజ్ మా బ్రదర్ కానీ ఉంటారు, మీకు ఇబ్బంది అయితే ఏం లేదు. ఎప్పుడు ఫోన్ ఎత్తుతూనే ఉంటాం, బాగుంటేనే బాగుందని చెప్తాం, బాగలేకపోతే బాగలేదని చెప్తాం. చాలామంది ఓఎల్ఎక్స్లో కార్లు చూసుకొని కూడా మమ్మల్ని వెళ్ళి చూడమంటారు. ఆ కారు మీరు చూసుకున్న కారు కాబట్టి ఎలాగలాగో ఉన్నా కూడా ఇప్పియచ్చు మీకు. మాకు ఏమంటే 20,000 కమిషన్ వస్తుంది, కాకపోతే ఆ 20,000 కాదండి, డబ్బులు ముఖ్యం కాదు, మంచి కారు ఇప్పించామా లేదా అన్నదే కావాలి. చాలామంది వెళ్ళి చూడమున్నా అంటారు. చాలామంది ఇప్పించే వాళ్ళు కూడా ఉన్నారు ఇవాళ మార్కెట్లో, ఓఎల్ఎక్స్లో కార్లు చూసుకొని వెళ్ళి చూడండి అంటే వాళ్ళు చూసి వెళ్ళి ఇప్పించే వాళ్ళు ఉన్నారు ఇవాళ మార్కెట్లో. మేము అట్లా చాలా కార్లు చూసి కూడా రిజెక్ట్ చేయడం అయితే జరిగిందండి. ఎందుకంటే బాగలేకపోతే అది మీరు చూసుకున్నా మేము చూసినా సరే దాన్ని క్యాన్సిల్ చేస్తాం. డబ్బుకు కాదు పనిచేసేది, ప్రేమ అభిమానాలు పొందడానికి. ఇదే అండి, ఒకసారి కారు మొత్తం చూపిస్తాను సార్. మళ్ళొకసారి సారీ, ఫోన్ ఎత్తనందుకు. చాలాసార్లు ఫోన్ చేసిందట సార్, అయితే కొద్దిగా లైట్గా సీరియస్గా మాట్లాడలేదు, ఉండడేమో అనుకుంటున్నాను. నా మనసులో అయితే ఏముండదండి. నేను యూట్యూబ్ ఛానల్ పెద్దది, నా అసలు పెద్దదని ఫీల్ అవ్వను నేను ఎప్పుడు. నా మనసులో ఏముండదు, అందరం అన్న తమ్ముళ్ళు, అందరూ సోదర భావంతోనే ఉంటాను. అట్లయితే నాకు ఏది ఉండదు. నేను ఇప్పుడు ఈసారికి ఇప్పించినా నా ఇంట్లో మనిషికి ఇప్పించినట్టునే ఫీల్ అవుతా. నా ఇంట్లో మనిషికి ఎలాగైతే మంచి బండి ఇప్పిస్తానో అలానే అందరికైతే ఇప్పించుకుంటూ అయితే వస్తున్నానండి. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి కారు మొత్తం కూడా చూపిస్తా ఎలా ఉంది అనేది. ఏం కాదు, బ్యాటరీ అంటే ఛార్జింగ్ అయిపోయింది. ఒకసారి కార్ అనేది సింపుల్గా చూపిస్తున్నాను, చూడొచ్చండి. గ్రే కలర్ మహేంద్రా ఎక్స్యూవీ 500. ఇది వచ్చేసి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి. టైర్లో ఒక 70% అయితే ఉన్నాయి. సింపుల్గా అయితే చూపిస్తున్నాను. కార్ యొక్క బ్యాక్ వీవింగ్ అండి. అలాగే కార్ యొక్క చూడొచ్చు రైట్ సైడ్ వీవింగ్ అండి. ఇది వచ్చేసి టాప్ ఎండు, 8 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయండి. అఖిల్ ఇక్కడే ఉండు. సీట్ కవర్స్ ఒకటి కొద్దిగా వాంటెడ్గా ఉన్నాయండి. సార్ వాళ్ళు కొన్ని రోజులు ఆగి వేయించుకుంటామని అన్నారు. నేను ఇంకో మాట కూడా ఇచ్చా సార్ వాళ్ళకి, మీకు ఎప్పుడు సీట్ కవర్స్ కావాలన్నా నాకు ఫోన్ చేయండి అండి, నేను కొరియర్ చేస్తానన్న. సీట్ కవర్స్ మంచి రేట్లో మంచి సీట్ కవర్స్ అయితే కొరియర్ చేస్తానని అని అంతం అయితే జరిగింది. 84,000 తిరిగిందండి. అఖిల్ ఒకసారి రా. ఇదండి ఈ నాటి వీడియో వచ్చేసి 510,000 2013 మ్యానుఫ్యాక్చరింగ్, 14 రిజిస్ట్రేషన్, 84,000 తిరిగింది. 8 ఎయిర్ బ్యాగ్స్ బండి అయితే W8 అయితే ఇప్పించడం అయితే జరిగింది. ఓకే ఫ్రెండ్స్, మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సార్ వాళ్ళ జర్నీ కూడా సంతోషంగా హ్యాపీగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నైట్ వీడియోలు కుదరట్టే, దాదాపు 4 కార్లు పంపించా వీడియో కుదరట్టే, అందుకనే ఇప్పుడు తీసా. ఎందుకంటే నేను అమ్ముతున్నా అని వీడియోస్ అయితే పెడుతున్నా కానీ అమ్మిన వీడియో పెట్టలేకపోతున్నాను, ఇబ్బంది అవుతుంది. అంటే నైట్లో వెళ్ళిపోతున్నాయి కార్లు మొత్తం, అందుకనే ముందే తీస్తాను అనమాట వీడియో. ఓకే ఫ్రెండ్స్, ఉంటా. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ PVC మున్నాని. బాయ్, జై హింద్.